హై వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలామంది నీట్ ఆర్ నెట్ ఏది రద్దయింది పరీక్ష, రద్దయినట్టయితే ఎందుకు రద్దయింది, రద్దు కాకుండా ఉన్నది ఎందుకు రద్దు కాలేదు, కోర్టులు ఏమంటున్నా ఏంటంటే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. నేను సైతం నిన్న నైటు నేను కొంచెం బయట ఉన్నా, అరౌండ్ 9:30-10 అవుతుంది. ఆ సమయంలో నీట్ ఎగ్జామ్ రద్దు అని చెప్పేసి వచ్చింది. అమ్మయ్య ఫైనల్లీ మనం పెట్టిన ఎఫర్ట్స్ ఫలించాయి అనుకున్నా. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే నీట్ కాదు నెట్ అని ఇంకో న్యూస్ వచ్చింది. ఏహే ఇదంతా ఇది కదా మార్నింగ్ చూద్దాం అని చెప్పేసి పడుకున్నా, మార్నింగ్ చేసి చెక్ చేశాను. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్, జాతీయ అర్హత పరీక్ష. దేనికోసం? అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయాల్సిన వాళ్ళకి కానీ, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేసే వాళ్ళకి కానీ, అండ్ పిహెచ్డి చేసే వాళ్ళకి కానీ ఓ రకం ఇది క్వాలిఫికేషన్ టెస్ట్ అన్నట్టు. అది మొన్న మంగళవారం పెట్టారు. అందులో పేపర్ లీక్ అయినట్టుగా పక్క ఆధారాలు బయటపడేసరికి నెట్ ఎగ్జామ్ రద్దు అనేసారు. సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పారు. ఓకే రైట్. ఇప్పుడు అమిత్ ఆనంద్ బీహార్లోని దానాపూర్ మున్సిపల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి సికింద్ర ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐ థింక్ సో టెస్ట్ జాతీయ అర్హతా పరీక్ష అన్నట్టు ఇది కూడా రకంగా ఈ నీట్ 2024కి సంబంధించి ప్రశ్నాపత్రాలని ఒక్కొక్క దారండి 30 లక్షల రూపాయలకి ఈ అమిత్ ఆనంద్ అనేవాడు వేరే వాళ్ళకి అమ్మి, వీడు అంత మంచోడు చూడండి అసలు అనకూడదు కానీ, రే క్వశ్చన్ పేపర్లు తీసుకొని ఎగ్జామ్ కరెక్ట్గా రాస్తారా లేదో ఆగండి ఆన్సర్ కూడా ఇస్తా అని చెప్పేసి మొత్తం ఆన్సర్ రెడీ చేసి ఇచ్చాడు. అలా 30 లక్షలు 4 ఇచ్చాడు. అవతరండి సికింద్ర ప్రసాద్ అనేవాడేవాడు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేసే జేఈ, వీడికి ఒక మేనల్లుడు ఉన్నాడు, వాడి పేరు అనురాగ్ యాదవ్. వాడు బీహార్లోని సమస్తీపూర్ చెందినటువంటి వాడు. వాడు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, రేపు నీట్ ఎగ్జామ్ అనగా ముందు రోజు పంపాడు. దాని వాడు మొత్తం చూసుకున్నాడు, తీరా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఏదైతే ముందు రోజు మామ ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్ అదే క్వశ్చన్ పేపర్ ఎక్కడ కూడా ఉంది, ఇంకేమైనా బ్రహ్మాండంగా రాసేసాడు. ఇది నీట్ ఎగ్జామ్కి సంబంధించి బయటపడ్డ బీహార్ వర్షన్. మరి గుజరాత్లో తుషార్ భట్ అనేవాడు పంతులు, పరశురామ్ రాయ్ అని చెప్పేసి ఒకడు, మరి ఆ కథ ఏంటి? అక్కడ మనిషి దగ్గర 18 లక్షలు 10 లక్షలు, మరి దాని కథ ఏంటి? హర్యానాలో ఒకే ఎగ్జామ్ సెంటర్లో 6 to 720 out of 720 వచ్చింది, దాని కథ ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే నెట్ ఎగ్జామ్ మీరు ఎందుకు రద్దు చేశారో మీ దగ్గర రీజన్ ఉంది, నీట్ ఎగ్జామ్ ఎందుకు రద్దు చేయకూడదు ఇన్ని రీజన్స్ కనిపిస్తున్నా, మీరు ఎందుకు రద్దు చేయట్లా? నో ఆన్సర్ అండి. తీరా సుప్రీంకోర్టు వచ్చి నిజంగా దండం పెట్టాలరా అయ్యా ఈ సుప్రీంకోర్టుకని నాకు నిజంగా భలే బాధ అనిపించింది. నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, దర్యాప్తు చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. కౌన్సిలింగ్ రద్దు చేయొద్దు, కౌన్సిలింగ్ యథావిధిగా ఉంచండి అని చెప్పింది సుప్రీంకోర్టు. అరే ఈలోపు అవకతవకలు జరిగాయని తేలితే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి, పెంట పెంట అయింది, అలా చేయకండి మీరు అని చెప్పేసి నాలంటూ నెత్తినరు మొత్తుకున్నా. దిగువ అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి పిటిషన్లన్నీ కూడా సుప్రీంకోర్టుకి పట్టరండి, నీట్ కౌన్సిలింగ్ తేదీలు యథావిధిగా ఉంచండి. గ్రేస్ మార్కులు యాడ్ చేసిన 1563 మందికి ఈ నెల 23వ ఎగ్జామ్ పెడతామంటున్నారు కదా, అది పెట్టండి, త్వరగా నివేదిక మాత్రం ఇవ్వండి అంటూ ఆ సుప్రీంకోర్టు చెప్తుంది. స్వామి మరి ఆ జడ్జిలు ఏందో వాళ్ళ కథలు ఏందో, లేదినప్పుడు కేంద్ర విద్యాశాఖ వల్ల, లేదినప్పుడు ఈ ఎన్టీఏ వల్ల నాకు అర్థం కావట్లా. ఐఆమ్ షూర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నది ఫెయిల్ అయింది. ఇక్కడ గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెడుతున్నప్పుడు అన్ని బాగానే ఉండే, సెంట్రల్ వైడ్గా అన్నప్పుడు ఒక ఎగ్జామ్ అన్నప్పుడు ఓకే ఫైన్, బట్ ఎప్పుడైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చి అన్ని రకాల పరీక్షలు వీళ్ళు కండక్ట్ చేయమని చెప్తున్నారో ఎక్కడో చోట ఏదో విధంగా లీకులు ఏందిరా అసలు ఇది. ఎన్టీ అన్నది త్వరలో రద్దయితే నాకు అనిపిస్తుంది, నీట్ 2024 ఎగ్జామ్ మరలా పెడతారని కూడా అనిపిస్తుంది, ఆల్రెడీ ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ అన్నది ఏదైతే రద్దయింది త్వరలో డేట్ అనేది ఇస్తామని అంటున్నారు, మరలా ఎగ్జామ్ పెడతానికి. ఇది ఓవరాల్గా క్లారిటీ, రద్దైన పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్, ఈ నీట్ అన్నది ఏదైతే ఉందో అది రద్దు కాల, సాయంత్రంలోపు రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నాకైతే అనిపిస్తూ ఉంది.